ఈ నెల 22వ తేదీన జరిగే అయోధ్య శ్రీరామ ఆలయ ప్రారంభం కోట్లాది హిందువుల కల నెరవేరే రోజుని బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పేర్కొన్నారు. శనివారం ఆయన వేములవాడలో మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన కోట్లాది మంది హిందువుల కల నెరవేరే రోజుని అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన జరుగుతున్నప్పుడు మనమంతా ఆధ్యాత్మిక శోభతో దగ్గరలో ఉన్న ఆలయాలకు వెళ్ళి రామ పారాయణం చేయాలని రామకృష్ణ కోరారు. రామాలయ ప్రారంభోత్సవం హిందువులందరి ఇంట్లో పెద్ద పండగని, ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అలాగే వేములవాడలో ఆదివారం కోరుట్ల బస్టాండ్ నుంచి రాజన్న ఆలయం వరకు శ్రీరామ శోభాయాత్ర ఉంటుందని, ఇందులో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. రామాలయ నిర్మాణం, రాముని పునఃప్రతిష్ట కోసం ప్రపంచం ఒక వేదిక తయారైంది. అంటే రామనామంలో ఎంత పవిత్రతతో మనకు ప్రపంచ దేశాలు చూస్తున్నాయి, ప్రత్యేకంగా భారతదేశంలో హిందువులు. 550 సంవత్సరాల పోరాటం, దౌర్భాగ్యమైన పరిస్థితి, 550 సంవత్సరాలు ఆయన పుట్టిన స్థలంలో ఆయన గుడి కట్టడానికి 550 సంవత్సరాలు పట్టింది. సరే, కలియుగంలో సర్వస ధర్మానికి దూరంగా బ్రతకడం అనేది కలి ప్రభావం అని ఏ రకంగా చూసినా కోట్లాది మంది హిందువుల కళ ఎల్లుండితో నెరవేరబోతూ ఉంది. మరి ఎల్లుండి దాదాపు మనమందరం కూడా మన దగ్గర ఉన్న దేవాలయాలలో ఒక ఆధ్యాత్మిక శోభతోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, హిందువులు సోదరులు, హిందూ మిత్రులు, అనేక భజన సంఘాలు కూడా, భజన మండళ్ళు, భజన మండలితో రామనామ సంకీర్తన ఏదైతున్నదో గ్రామ గ్రామాన వీధి వీధిన కూడా రామనామ జపం జరగాలి. ఇప్పటికే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అక్కడ ఉన్న గ్రామాలలో దాదాపు వాళ్ళు ఒక ఫెస్టివల్, ఒక పండుగ వాతావరణం చేసుకునే విధంగా ఎక్కడో అక్కడ చేసుకుంటా ఉన్నారు. మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అతిపెద్ద విజయం భారత్ హిందువులకు అతిపెద్ద విజయం అని నిజంగా కూడా ఏమాత్రం కూడా కాంప్రమైజ్ నేచర్ కాకుండా, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి కూడా మేనిఫెస్టోలో పెడతా ఉన్నాం. అయోధ్య రామాలయ నిర్మాణం మా ధ్యేయమని చెప్పినాం, 370 అధికారాలు రద్దు చేస్తామని చెప్పినాం. మరి దానికి సూడో సెక్యులర్స్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ వారి ప్రతిస్పందన చూస్తే ప్రజలకు సరి గమనించుకోవాలి. ఎంత అన్యాయం, ఏ రకంగా క్రిటిసిజం చేస్తూ ఉన్నారు బీజేపీని, ఒకసారి ఆలోచన చేసుకోవాలి. పార్టీలకు అతీతంగా తీసుకున్న నిర్ణయాన్ని, ట్రస్ట్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా స్వాగతించకుండా దాన్ని వ్యతిరేకించే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. మరి వీటన్నిటి కూడా విరుగుడు మనం ఏదైతే ఎల్లుండేదో కోట్లాది సంఖ్యలో కూడా మనందరం కూడా ఈ రామనామ సంకీర్తనలో కావాలి. దాంట్లో భాగంగా వేములవాడ రేపు కోట్ల బస్టాండ్ నుంచి 10 గంటలకు ఒక శోభాయాత్ర రాజన్న దేవాలయానికి ఉంటుంది. కనుక వేలాది మంది కార్యకర్తలు, హిందూ బంధువులు, పార్టీలకు అతీతంగా అనేక భజన మండలు, అనేక కుల సంఘాల నాయకులు దీంట్లో పాల్గొనడానికి కోరుతా ఉన్నాం. జై శ్రీరామ్.